हाई व्यूअर्स, वेलकम टू इनफॉर्मेशन अड्डा। इवाल्टि स्पेशल बेस्ट सोया कोकोनट पुलाव। क्विक गा अये बेस्ट पुलाव अंटे इदेनंडी। सिंपल गा ओ रायता उंटे चालू, दीन्नी कम्मगा तिनेयोच्चंडी। टेस्ट कूडा चाला बागुंटुंदी। मरेंदुकु आलस्यं, प्रोसेस लोकि वेल्लिपोदां। ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకుని వాటర్ పెండేసిన సోయా చంక్స్ని తీసుకోవాలి. అదేనండి మీల్ మేకర్ అంటాం కదా, అవే సోయా చంక్స్ అంటే. ఇందులో ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి, అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని ఒక హాఫ్ కప్ వరకు తీసుకుని పెరుగును వేసుకోవాలి. ఇదంతా సోయా చంక్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకుని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని ఒక గంట పాటు వాటర్లో నానబెట్టుకోవాలండి. నేను ఈ పులావ్ని ఎలక్ట్రికల్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను. దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్, ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత పులావ్ స్పైస్ అయినటువంటి దాల్చిన చెక్క, స్టారు, మరాఠీ మొగ్గలు, అదేవిధంగా యాలకులు, షాజీరా, లవంగాలు ఇవన్నీ వాటితో పాటుగా పలావ్ ఆకును కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకుని, తర్వాత 5-6 చిల్లీస్ కూడా కట్ చేసుకుని వేసుకుని వీటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నానబెట్టుకున్నాం కదండి సోయా చంక్స్ గ్రేవీని, అది కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడే మనం 2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ సోయా చంక్స్లో నానబెడుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని, తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని బాగా మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా, మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా, రైస్ విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుంటున్నామండి. కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని, కొబ్బరిని పిండిన తర్వాత వచ్చిన పాలండి ఇవి. ఒక గ్లాస్కి 1.5 వరకు కొబ్బరి పాలు పడతాయండి. అదే మామూలు సోనా మైసూర్ అనుకో, ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు పడతాయండి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని, ఒక హాఫ్ స్పూను నెయ్యి కూడా వేసుకుని లిడ్ వేసుకుని కవర్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లోని ఇది కుక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. అదిగోండి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయ్యింది. అదే మామూలు స్టవ్ మీద అనుకోండి, 5 మినిట్స్ హై ఫ్లేమ్లోని, 15 మినిట్స్ లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. అదే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేసి 20 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా గార్నిష్ చేశాను. ఆనియన్స్, క్యారెట్ తురుము, టమాటా, చిల్లీస్తో గార్నిష్ చేశాను. చాలా బాగుందండి చూడడానికి. ఇది రైతాతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అదే నాన్ వెజిటేరియన్కి అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీతో కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.